महिला प्रजा प्रतिनिधुल स्थानंलो वारी भर्तलु पेत्तनं चलायिस्तुन्नारु इंदुकु निदर्शनंगा करीमनगर जिल्ला मानकोंडूरु एंपीपी सुलोचना भर्त ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యంగా నిలిచారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సులోచనా జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం కార్యాలయంలో ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి అధికారులపైన చిందులు తొక్కారు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపైన తన ప్రతాపాన్ని చూపించారు ఆగ్రహంతో దుర్భాషలాడుతూ వాటర్ బాటిల్ను అధికారిపైన విసిరబోయారు ఇక మహిళా ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పెత్తనం చలాయిస్తున్నారు ఇందుకు నిదర్శనంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎంపీపీ సులోచన భర్త ముద్దసరాణి శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యంగా నిలిచారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సులోచన జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్యాలయంలో ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి అధికారులపైన చిందులు తొక్కారు పంచాయతీరాజ్ ఏఈ తిరుపతిపైన తన ప్రతాపాన్ని చూపించారు ఆగ్రహంతో దుర్భాషలాడుతూ వాటర్ బాటిల్ను అధికారిపైన విసిరబోయారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పటికే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర వ్యవస్థను రూపొందించుకున్న తర్వాత కూడా భర్త చాటుగా మహిళలు కూడా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి స్థానిక సంస్థలు కనిపిస్తుంది మరి ముఖ్యంగా అధికారుల మీద పంచాయతీరాజ్ ఏఈ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం పూర్తిస్థాయి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి సిరాజ్ అయితే మానకొండూరు ఎంపీపీ ఆఫీస్ లో భర్త అరాచకం మరోసారి బయటపడిందనే చెప్పవచ్చు అయితే మానకొండూరు ఎంపీపీ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఎంపీపీ అక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఆవిష్కరణ చేసిన అనంతరం కూడా ఆ ఆఫీస్ రూమ్ లో ఆ తిరుపతి రెడ్డి అక్కడ అధికారులతో పాటు ఇటు ఆ ఎంపీపీ భర్త శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా వీళ్ళు కూర్చోవడం జరిగింది అయితే కూర్చొని మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఎంపీపీ భర్త ఒకవైపు అక్కడ ఉన్న తిరుపతి రెడ్డి పైన దుర్భాషలాడుతూ అక్కడ టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ ను టేబుల్ పై గట్టిగా బాది ఆ తిరుపతి రెడ్డిని దూషించడం జరిగింది అయితే అక్కడ చాలా మంది అధికారులు కూడా ఉన్నారు అధికారుల ముంగటనే ఒకవైపు అతను తిరుపతి రెడ్డి అధికారిక దుర్వినియోగం చేస్తున్నట్టు వాళ్ళ భర్త అందులో భార్య అందులో ఆ చీరలో కూర్చుంటున్న సమయంలోనే కూర్చొని ఉన్నది అయినా కానీ ఆమె ముంగట ఇటు అధికారుల ముందర కూడా ఒకవైపు అతనే ఒక ఎంపీపీగా భావిస్తూ అక్కడ దురుసుగా ప్రవర్తించడం జరిగింది ఆ తిరుపతి రెడ్డి పైన దురుసు మాటలు కూడా ఒకవైపు చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్న అధికారులు కూడా వెళ్ళబోయి చూసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా భార్యలు ఒకవైపు ఎంపీపీలు కావచ్చు జడ్పీటీసులు చేస్తున్నారు అధికారంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళే అధికారిగా ఒకవైపు ఫీల్ అవుతూ ఆ వాళ్ళదే ఆధిపత్యం చెలాయిస్తూ అక్కడ ఉన్న ఆఫీసులలో వాళ్ళే ఆధిపత్యంగా అధికారులపై దురుసుగా ప్రవర్తించడం కావచ్చు ఇటువంటి చర్యలకు పూనుకుంటున్న సంఘటనలు చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఒకవైపు అతను దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న అధికారులు అయితే చాలా వరకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు సిరాజ్ సేమ్ రవీందర్ అక్కడ ప్రజానంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమని తెలుస్తుంది దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా అయితే ఏదో కాంట్రాక్ట్ పైన ఒకవైపు అక్కడ శంకుస్థాపన ఈ రోజు పెట్టుకుందామని కూడా ఎంపీపీకి సంబంధించిన భర్త అతన్ని తిరుపతి రెడ్డిని అడగడం జరిగింది అయితే దాంట్లో ఆ తిరుపతి రెడ్డి అయితే నేను అడిగి చెప్తాను సార్ ఉన్నతాధికారులను మాట్లాడిన అనంతరం కూడా ఆ శంకుస్థాపన దాని గురించి మాట్లాడతాననే ఒక అంశం అయితే అక్కడ క్లుప్తంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అయితే ఆ సమయంలో నేను టైం తీసుకొని చెప్తానని అనడంతో ఇటు ఎంపీపీ భర్త మాత్రం ఆవేశంకు లోనవడం జరిగింది అయితే నువ్వేంది అడిగి తీసుకోవడం అనే కోణంలో అతన్ని దురుసుగా ప్రవర్తిస్తూ ఆ వాటర్ బాటిల్ని కూడా టేబుల్ పైన గుద్దిన పరిస్థితి అతని పైన కూడా దురుసుగా ప్రవర్తించడం ఒకవైపు మాటలు కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు చిన్న విషయం అది ఏదో శంకుస్థాపన కోసం అంటే ఒక అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడానికి టైమింగ్ దానికోసం ఉన్నత స్థాయి అధికారులను చెప్తా అడిగి చెప్తా అన్న మాటతోనే ఒకవైపు ఈ ఎంపీపీ భర్త ఈ విధంగా
చేశాడని తిరుపతి రెడ్డి కూడా క్లుప్తంగా స్పష్టంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అధికారులపైన ఒకవైపు ఎంపీపీ ఒక స్థానంలో ఉన్న ఎంపీపీ కావాలంటే ఆమె మాట్లాడలే, కానీ ఈ ఎంపీపీ భర్తలు ఆధిపత్యం చెలాయించడం ఏంటి, ఈ ఆఫీసులలో వచ్చి కూర్చోవడం ఏంటి అని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న కొంతమంది అధికారులు కూడా అదే విధంగా చెప్తున్నారు. ఒకవైపు ఆ భార్యలు ఎంపీపీలు అయితే భర్త ఏంటి ఆధిపత్యం చెలాయించడం, అతను ఎందుకు వచ్చి కూర్చోవడం, ఒకవైపు అతని ఎంపీపీగా ఫీల్ కావడం ఏందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. శ్రీరాజ్ రైట్ రవీందర్ థ్యాంక్ యూ. పిచ్చి రావాలి కూడా వాళ్ళ మధ్య కూడా.